హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ హ్యాపీగా పండగ జరుపుకోండి. అండ్ ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2 డేస్ బ్యాక్ అయితే షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. మేమైతే ఈరోజు బయటకు వెళ్తున్నాము, ఇంకా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, ఇంకా అందుకని మీతో మాట్లాడడానికి అని చెప్పేసి నేను బయట ఉన్నానన్నమాట. అంటే పెట్రోల్ పోయించుకుంటున్నాడు మా హస్బెండ్ అని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆ లోపు అయితే కొంచెం అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్న ఒక హ్యాపీ మూమెంట్ అయితే వచ్చేసిందండి. అది ఏంటనేది చెప్తాను. ఇంకా పక్కన అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఇంక ఇప్పుడైతే వచ్చారు. ఇంక ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేమైతే సికింద్రాబాద్ వెళ్తున్నామండి. ఇంకా ఎందుకు అంటే నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను కదా, నేను మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నానని. అది ఇన్ని రోజులకైతే నెరవేరబోతుందన్నమాట. మేమైతే ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వచ్చాము. ఇది లాస్ట్ షాప్కి వచ్చినప్పుడు మీకు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. అసలు సికింద్రాబాద్లో మేము ఒక 3-4 అవర్స్ అయితే తిరిగామండి మధ్యాహ్నం టైంలో. అసలు మార్నింగ్ తినకుండా వెళ్ళామన్నమాట. 9:30 అలా వెళ్ళాము ఇంట్లో నుండి. ఇంక అప్పటి నుండి అయితే మేము 1 వరకు ఏమో తిరిగామండి. అసలు చాలా, అసలు ఎన్ని షాప్స్ తిరిగామో, ఎక్కడ చూసినా కూడా అసలు షాప్స్ ఎక్కువ లేవు, అంటే మేము చూసిన ఏరియాలో లేవన్నమాట. అప్పటికే చాలా అలసిపోయాము, చాలా తిరిగామన్నమాట. తిరిగినా ఎక్కడ దొరకలేదు, దొరికినా కూడా ఒక్కటి షాపులు ఉన్నా కూడా అక్కడ రేట్స్ అయితే చాలా చెప్పారనమాట. అసలు చాలా బాధ అనిపించింది, అసలు ఈరోజు నేను మిషన్ తీసుకుంటానా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ ఉండేది ఎప్పుడో ఒకరోజు కదా, ఆ ఒక్కరోజులనే చాలా పనులు ఉంటాయి మాకైతే, అవన్నీ చేసుకోవాలన్నమాట. మిషన్ తీసుకోవాలి, ఇంకొక పని కూడా ఉంది, అది ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకొక పని కూడా చేసాము ఆ రోజు. అండ్ ఆ పని చేసి వచ్చిన తర్వాతనే, అంటే ఇంకొక వర్క్ అయిపోయిన తర్వాతనే మేము మిషన్ దగ్గరికి వచ్చామన్నమాట. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. అసలు షాప్స్ తిరిగితే ప్రైజ్ అయితే చాలా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్తే బాగుండేది అని అనిపించింది. కానీ మేము అనుకోకుండా ఆ రోజు మా హస్బెండ్ లీవ్ పెట్టారు, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నా కళ అయితే తీరుతుందో లేదో అని చెప్పేసి అయితే అనుకున్నాను. మొత్తానికైతే లాస్ట్కు ఒక షాప్కి అయితే వెళ్ళాము. ఆ షాప్లో ఏంటంటే మేము యూట్యూబ్లో చూసే వెళ్ళాము, కానీ ఆ షాప్ తొందరగా దొరకలేదన్నమాట. ఈ షాపే యూట్యూబ్లో చూశాను, చాలా రోజుల నుండి చూస్తున్నాను అనమాట. ఇంకా మాకు అసలు దొరకలేదు. చాలాసేపు మ్యాప్లో పెట్టుకొని ఇంకా తిరిగి మొత్తానికైతే లాస్ట్కు ఇంకా ఆ షాప్కి అయితే చేరుకున్నామన్నమాట. ఇంకా ఆ షాప్లో మిషన్ అయితే ఆల్రెడీ చూసారు కదా, ఇది తీసుకుంటున్నాము. ఇంకా ఈ మిషన్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపించండి అని చెప్పేసరికి, ఇంకా అక్కడ వర్క్ అంటే ఒక వర్క్ చేసే అతను ఉంటారు కదా, తను అయితే చూపిస్తున్నారనమాట. ఇంకా చాలా పెద్దగా ఉంది. అసలు ఎంత బరువు ఉందంటే 38 కేజెస్ అంట. ఓన్లీ గడ్డ మాత్రమే 38 అంట. ఎఫోర్ వచ్చేసి 4900 సిక్స్ పర్ మినిట్. ఏంటంటే దీంట్లో ఎఫోర్లో ఏంటంటే మనకి వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది మిషన్, దీనికి వైబ్రేషన్ తక్కువ పెట్టండి, ఎక్కువ వైబ్రేషన్ కాదు మిషన్. ప్లస్ ఇంకోటి అంటే ఎఫోర్లో మనకి బోర్డు ప్రాబ్లం వస్తుంది. ఎందుకు పవర్ అప్ అండ్ డౌన్ ఏంటంటే కండెన్సర్ ఒకటే ఉంటుండే, అది కాలిపోతుంది. దీంట్లో ఏంటంటే డబల్ కండెన్సర్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐలో జర కుట్టు, ఎఫోర్లో ఏంటంటే జర కుట్టు నీట్గా రాదు, ఫినిషింగ్ రాదు. దీంట్లో ఏంటంటే షటర్ చేంజ్ చేశాడు, ఇక్కడ ఒక సెట్ చేంజ్ చేశాడు వేరేది. పైపింగ్ అది చేయాలంటే దానికి వేరే పైపింగ్ సింగిల్ పాదాలు ఉంటాయి కదా, ఎక్స్ట్రా వేరే ఎక్స్ట్రా ఉంటాయి, అది సెట్ అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎఫోర్కి ఎఫ్ఐకి ఏంటంటే ఇందులో పుట్టి నీట్ ఫినిషింగ్ వస్తుంది సార్ మెయిన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది డైలీ 10 అవర్స్ పుట్టి ఒక యూనిట్ కలుగుతుంది. పవర్ సెల్స్ 20% ఇది, ఎఫోర్ వచ్చేసి మనకి అది 40% అప్డేట్ అయింది మోడల్. అంటే ఓకే, ప్రైజ్ చెప్పు, కొంచెం చూసి చెప్తే అమౌంట్ పే చేస్తా. కొంచెం చూడాలి నాకు మాట. ఇందులో మీకు తక్కువ కావాలంటే ఉషా కంపెనీ ఉంది సార్, ఇది వచ్చేసి మనకి 20 వాట్స్ ఉషా వద్దులే. ఏంటంటే ఇదే కాదు, కొంచెం చూసి చెప్పి తీసుకుని అమౌంట్ కట్టి వెళ్ళిపోతా. తీసుకుని ఉషాలో ఏంటంటే ఊకే దారం కట్ అవుతుంది. ఎట్లైనా మళ్ళీ ఇంటికి వచ్చి ఫిట్ చేస్తారు ఎట్లేది? ఎంజీఐటీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఇచ్చేదాం, రెండో మిషన్ రీసెంట్ గానే ఎంజీఐటీ కాలేజ్
2000 పడింది ఒక ఇక్కడ ఫిట్ చేసేస్తాం సార్, ఇక్కడ ఫిట్ చేసి పంపిస్తాం. తీసుకెళ్ళి ఆటో తీసుకెళ్ళి ఆటో మేము మాట్లాడుకోవాలి ఎట్లా? ఆటో ఉంటుంది, మాట్లాడుకుంటే తెచ్చి పెట్టేస్తాడు, ఆయిల్ పోస్తాడు, పది పెట్టేస్తాడు, రెడీ. ఇంటికి పంపి అన్నాను సార్, ఇంటికి పంపిస్తా, కాకపోతే 400 తీసుకుంటాను. మరి ఇంటి నుంచి మీరు మిషన్ బండి మీద తీసుకోవాలి, మళ్ళీ ఆటో రావాలి, దానికో 300-400 దాని మొత్తం ఇక్కడనే మంచిగా పర్ఫెక్ట్ గా ఫిట్ చేసేసాం. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ మిషన్ లో చెక్కల డామేజెస్ వచ్చడం స్టార్ట్ అయినాయి మధ్యలో. ఇప్పుడు నేను అంత దూరం పంపించి చెక్క డామేజ్ అయిందనుకో, మళ్ళీ నేను వాపస్ చేసుకోవాలి. అందుకే ఏమున్నా ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ చేసి సెట్ చేసి మీరు కుట్టినంతనే మిషన్ ఆటో ట్రావెలింగ్ డామేజ్ ఇంపాసిబుల్ సార్. మనం బిహెచ్ఏ లింగంపల్లి ఎక్కడ తూకురా ఎక్కడ పోయింది తుంకుంటా పోయింది మేడ్ చేయాలి తుంకుంటా మిషన్ రేట్ 32 kgs మొత్తం కలిపి 38.7 చూడండి. ఇంకా సార్ ప్రామిస్ వీళ్ళు వీళ్ళు నమ్మండి, వీళ్ళ దగ్గర 5 రకాల కొటేషన్స్ ఉండే అందరు డీలర్స్వి. మనకి కొటేషన్ వచ్చింది నేను సబ్మిట్ చేసిన అంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎంత బెస్ట్ ప్రైస్ ఇచ్చినాను ఖచ్చితంగా. సార్ మీకు మిగతా కావాలంటే ఎందుకంటే బయట అల్యూమినియం ఇక్కడ చెప్పారు కాపర్ అల్యూమినియం ఉంటుంది ఏంటంటే ప్రైస్ నేను ఒకటే ప్రైస్ ఒకటే నమ్మను సార్, క్వాలిటీ సర్వీస్ అది కూడా ఇంపార్టెంట్ అని నమ్ముతారు. నా దగ్గర ఎట్లా అంటారా టెక్నీషియన్ అంతా అవుట్ సోర్సింగ్ ఉంటారు, అంత బయట వాళ్ళే కాదు, అసలు నా షాప్ వాళ్ళే కాదు, బయట వాళ్ళు ఉంటారు. మీ ఫోన్ కొడుతున్న 1-2 గంటల్లో మీ ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోతుంది. మెకానిక్ బయటనే ఉంటాడు, మన షాప్ దగ్గర రాడు. అసలు ఇంత పెద్ద మిషన్ కొనుక్కొని మీరు ఎడ పట్టుకుని వస్తారు, సర్వీస్ ఇష్యూ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటారు, వస్తాడు చేసి వెళ్ళిపోతారు. చూసారు కదా మొత్తానికైతే నేను జాక్ F4 తీసుకుందాము అని మీతో కూడా చాలాసార్లు చెప్పాను కదా. ఇంకా జాక్ F4కి బదులైతే జాక్ F5 లేటెస్ట్ మోడలు అండ్ అప్డేట్ వెర్షన్ అని చెప్పేసి చాలా వివరించారనమాట. ఇంకా కాసేపు ఆలోచించాము అసలు అది తీసుకుందామని చెప్పేసి, మళ్ళీ ఇది తీసుకుందామా వద్దా ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలాసేపు ఒక 20 మినిట్స్ వరకు అలా ఆలోచించి అన్నీ కనుక్కొని ఇంకా జాక్ F5 అయితే తీసుకుందామని డిసైడ్ అయిపోయి చూపించమని చెప్పేసి అన్నాము. అది చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా డిసైడ్ అయిపోయి అవన్నీ వివరించారనమాట వాళ్ళు, జాక్ F4కి F5కి కూడా డిఫరెన్స్ ఏంటిది, దానికి దీనికి అప్డేట్స్ ఏమి ఉన్నాయి అని చెప్పేసి అన్నీ చెప్పారనమాట. తర్వాత ఇంకా బిల్ అయితే పే చేద్దామని అయితే ఇంక ఇప్పుడు మనీ అయితే పే చేస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ జాక్ F4 తీసుకుందాం అనుకున్నాను, జాక్ F5 తీసుకున్నాను. ఎలా ఉంటుందో ఏమో తెలియదు, నాకు కూడా కొత్తనే. అంటే జాక్ F4 గురించి తెలుసు, కొందరి దగ్గర నేను స్టిచ్చింగ్ కూడా చేశాను, అంటే నాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేను అది ట్రై చేశాను, తెలుసు, వాళ్ళు కూడా నాకు చెప్పారు కాబట్టి నాకు కొంచెం ధైర్యం ఉండే. ఇప్పుడు ఇది ఇంకొక లేటెస్ట్ మోడల్ కదా, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ట్రై చేసిన తర్వాత మీకు కూడా తప్పకుండా చెప్తాను ఎలా ఉంది అనేది. అన్నీ మొత్తానికైతే అన్నీ తిరిగి ఆ రోజు మొత్తము తిరిగి ఎంతసేపటికో ఇంకా మొత్తానికైతే మిషన్ అయితే తీసుకుంటున్నాము. అండ్ మేమైతే ఈఎంఐలో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈఎంఐలో తీసుకోకుండా ఇంకా నెట్గా తీసేసుకున్నాం అనమాట. ఆ మనీ కూడా నాకు ఒక విధంగా అడ్జస్ట్ అయ్యాయనమాట, అది ఎలా అనేది నేను చూపిస్తాను. స్పీడ్ స్టార్టింగ్
ఇష్టమండి, మీకు అలవాటైనాక 20-40 పెట్టిన కూడా తక్కువ అలవాటైనా. ఆయిల్ ఎట్లా ఉన్నది? ఇక చూసారు కదా, మిషన్ కూడా అక్కడనే ఫిట్ చేసేసారనమాట. ఫిట్ చేసేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడు చెక్ చేసుకొని ఒకసారి కుట్టు ఎలా పడుతుందో చూసుకొని ఇంకా కొంచెం డీటెయిల్గా అడిగి ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంకా వస్తుంటే మధ్యలో అయితే అసలు ఫుల్ ఆకలి వేసిందండి, అసలు ఏమి తినకుండా వెళ్ళాం కదా మార్నింగ్. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:30 అవుతుంది. ఇంక ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా వచ్చే దారిలో అయితే ఇలా జ్యూస్ దగ్గర ఆగేసి ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నాము ఇద్దరము. చాలా ఆకలిస్తుంది అండ్ మార్నింగ్ నుండి సరిగా వాటర్ కూడా తాగలేదు. తిరిగి చాలా అలసిపోయామన్నమాట. ఫుల్ ఎండకి నాకైతే ఫుల్ హెడ్డేక్ అనమాట. ఇంకా మిషన్ అయితే వాళ్ళు పంపిస్తా అన్నారు. అయితే అది మనకి ఏమంటారు ఆ వెహికల్కి మనమే ఇవ్వాలన్నమాట డబ్బులు. దానికైతే 900 అని చెప్పేసి తీసుకున్నారు. యాక్చువల్గా అయితే 1000 అని చెప్పేసి అన్నారు, కానీ మేము కొంచెం తగ్గియండి అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేస్తే 900కి ఒప్పుకున్నారనమాట. ఇంకా మొత్తానికైతే వెహికల్ మా వెనకాలనే వస్తుంది. ఇంకా అది వచ్చే ముందు మేము వెళ్ళిపోవాలని చెప్పేసి మేము వస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఆగి జ్యూస్ అయితే తాగుతున్నామండి. చాలా ఆకలిస్తుంది, ఫుల్ ఎండకి అసలు దాహం కూడా వేస్తుంది అనమాట. ఇంకా అందుకని జ్యూస్ తాగేస్తున్నాము. ఇంకా ఆ లోపు అయితే అతను ఫోన్ చేశాడు అనమాట, మా ఇంటి దగ్గర దాకా వెళ్ళారని చెప్పేసి ఫోన్ చేశాను. మేమే ముందు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ మధ్యలో మేము ఇలా ఆగిపోయామన్నమాట. ఆగేసరికి ఆలోపే తను ఆల్రెడీ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయాడు మిషన్. ఇంకా మేము కూడా తొందరగా తాగేసి వెళ్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాము. అండ్ మిషన్ గురించి అయితే అన్ని వివరాలు అయితే చాలా క్లియర్గా చెప్పారు కదా. ఇంకా వీడియో ఉండే అండి, నేను అంతగా పెట్టలేదన్నమాట, ఎందుకంటే అంతగా వీడియో షూట్ చేయలేదు ఎక్కువగా. ఎందుకులేండి, నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అదంతా ఏమీ మీకు వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. చాలా అలసిపోయామన్నమాట, అందుకే ఎక్కువగా వీడియో కూడా షూట్ చేయలేదు. కొన్ని మాత్రం మీకు వాళ్ళు చెప్పింది మీకు వీడియోలో పెట్టాను, మీరు క్లియర్గా చూడండి. ఒకవేళ మిషన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళది కొంచెం జెన్యున్ అనిపించింది, ఎందుకంటే యూట్యూబ్లో కూడా చూసాము. ప్లస్ ఇంకా అన్ని కొన్ని షాపులు తిరిగామన్నమాట. కొన్ని షాపులు తిరగగా నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది, అందుకని ఇంకా తీసుకున్నామన్నమాట మేము. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేస్తున్నామండి, జ్యూస్ తాగేసి బయలుదేరుతున్నాము. ఇంకా చూడండి, ఇంకా తను వచ్చేసి అయితే ఇక్కడ పెట్టేసి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ 6 మంత్స్ అలా చేంజ్ చేయాలి కదా. ఇంకా ఆయిల్ పోసెస్ అయితే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇది స్టెప్లైజర్ తీసుకున్నామండి. స్టెప్లైజర్ కూడా మళ్ళీ మనీ అండి. అసలు స్టెప్లైజర్ తీసుకోవాలి, దానికి ఇంకొక ఫ్లగ్ అనమాట. అది చూడండి ఆ ఫ్లగ్, అది మళ్ళీ ఇది స్టాండ్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట మేము. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మేము ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాము.
చాలా పెద్దగా ఉంది, అసలు మా రూమ్ చిన్నగా ఉంది మీకు తెలుసు కదా. నేను అనుకున్నాను అసలు ఇది పెట్టగలుగుతామా లేదా అని చెప్పేసి, మొత్తానికైతే అడ్జస్ట్మెంట్ చేసాము కానీ డోర్ కొంచెం లోపలికి రాకుండా ఇలా ఉందన్నమాట. అది ఒక్కటే ప్రాబ్లం ఉంది కానీ ఓవరాల్గా బాగుంది పెట్టుకున్నాము. ఇంకా ఇంతకుముందు ఉన్న చిన్న మిషన్ ఏమో ఇంకో ఆ రూమ్లో పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంక ఇదంతా తీస్తున్నారు, తీసైతే సెట్ చేస్తున్నారు. జాక్ F5 మిషన్ నేను ఫస్ట్ తీసుకున్నాను, అంటే నాకు తెలిసిన వాళ్ళలో నేనే ఫస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా జాక్ F4 వాడుతున్నారు, నేనైతే F5 తీసుకున్నాను. లేటెస్ట్ మోడల్ అంట, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తా అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా, మనం ఇది తీసుకొని ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. ఇంకా చూడండి ఆ ఫ్లగ్ వచ్చేసి 300 అంట, అసలు ఎంత ఘోరము. ఆ పక్క షాప్లోనే తీసుకున్నాం మేము ఇది కూడా, స్టెప్లైజర్ కూడా ఉంటే బెస్ట్ అని చెప్పేసి అన్నారు. స్టెప్లైజర్ లేకుండా కూడా వాడుతున్నట్టున్నారు చాలామంది, కానీ ఏంటంటే ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గర మేము ఉన్న దగ్గర పవర్ వస్తూ పోతూ ఉంటుంది అన్నమాట, దానివల్ల మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మేము స్టెప్లైజర్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి మేము ఈ విషయం చెప్పకముందే వాళ్ళే అన్నారనమాట. మిషన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా స్టెప్లైజర్ తీసుకుంటే కొంచెం ఏం కాదు, ఎందుకంటే పవర్ వస్తూ పోతూ ఉంటే అది దాంట్లో ఏమి ఉంటే అంటే అది కాలిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకైనా మంచిది, ఇన్ని డబ్బులు పెట్టి మిషన్ తీసుకున్నప్పుడు ఒక 1000 రూపాయలకి స్టెప్లైజర్కి ఎందుకు వెనకడుగు వేయడం అని చెప్పేసి మా ఆయన అయితే ఇంకా పనిలో పని అది కూడా తీసేసుకున్నారు. ఇంకా అది ఎక్కడ పెడదామా అని చెప్పేసి చూడండి ఇక్కడ పెట్టాడు, కానీ ఇది ఇలా పెడితే ఏంటంటే మనం ఏదైనా ఇంట్లో క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అది పడుతూ ఉంటుంది కదా, డస్ట్ పడుతూ ఉంటుంది అని చెప్పేసి నేను అంటుంటే మళ్ళీ తీస్తా అని చెప్పేసి తీస్తున్నారనమాట. ఎందుకంటే పైన ఉంటేనే బెస్ట్ కదా, ఎందుకంటే కింద ఉంటే మళ్ళీ కంపల్సరీగా క్లీనింగ్లో అది చేస్తూ ఉంటాం, ఇల్లు కడుగుతూ ఉంటాం, తోడుస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాను నేనైతే. ఇంకా నాకు అలా అయితే ఇన్ని రోజులకు నెరవేరిందండి, ఇంటికి మిషన్ వచ్చేదాకా నాకు టెన్షన్గా ఉండే, ఎందుకంటే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. నా ఉన్న పాత మిషన్ తీసుకొని 13 ఇయర్స్ అవుతుంది, అంటే 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుండి ఆ మిషన్ పనిచేసినా చేయకపోయినా దాని మీద ఇన్ని రోజుల దాకా నేను గడిపానండి అసలు. ఇంకా ఇప్పుడు ఈ కొత్త మిషన్ తీసుకోవడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల కళ అన్నమాట ఇది నేను తీసుకోవడం. యాక్చువల్గా 10,000కి 12,000కి ఇంకొక మిషన్ వస్తుంది కదా, అంటే ఇప్పుడు నేను చిన్న మిషన్ వాడతాను కదా దానికంటే కొంచెం పెద్దది అనమాట, అది తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఇంకా చాలామంది ఏమన్నారంటే తెలిసిన వాళ్ళు, ఇప్పుడు 10,000 పెట్టి అది తీసుకునే కంటే ఇంకొక 10,000 పెడితే మంచిగా ఇండస్ట్రియల్ మిషన్ వస్తుంది కదా, దానివల్లనైతే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొన్ని సంవత్సరాల వరకు హ్యాపీగా కుట్టుకోవచ్చు నువ్వు, రిపేర్స్ అలా ఏమీ ఎక్కువగా ఉండవు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా దానివల్ల అయితే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంకొంచెం దీనికంటే చిన్న మిషన్ అయితే ఎప్పుడో తీసుకునేదాన్ని. ఇది తీసుకుందామన్న ఆలోచనతోనే నేను ఇన్ని రోజుల వరకు వెయిట్ చేశానన్నమాట. ఇన్ని రోజులు వెయిట్ చేసి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చాడు, మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడు అలా జరిగిందనమాట. ఇన్ని రోజులు కూడా మీకు చెప్తూనే ఉన్నాను కదా నేను తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇల్లు చేంజ్ అయిన తర్వాతనైనా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇల్లు చేంజ్ అవుదామంటే కుదిరేటట్టు లేదు ఇప్పట్లో, ఎట్లయినా 2-3 మంత్స్ అయ్యేటట్టుంది. ఇంకెందుకులే ఆ లోపు వరకు అయితే ఏదైనా అనుకున్నప్పుడు చేస్తేనే బెస్ట్, లేదు అంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే తీసుకున్నాడు. నువ్వు చాలా రోజులు ఉండి అనుకుంటున్నావు కదా ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసుకున్నారనమాట ఈరోజు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కింద చూడండి ఈ పైన పెట్టేశారు ఇది స్టెప్లైజర్ వచ్చేసి, ఇక్కడైతే మనకేం అంత దాంతో అవసరం ఉండదు కాబట్టి ఆ ప్లేస్లో అది పెట్టేసి ఇంకా వైర్ అయితే చుట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకా దేవుడి దయ వల్ల మిషన్ అయితే తీసుకున్నాను, కానీ మిషన్ తీసుకున్న హ్యాపీనెస్తో పాటు కొంచెం టెన్షన్ బాధ కూడా ఉందండి, ఎందుకంటే ఇన్ని డబ్బులు పెట్టి నేను మిషన్ తీసుకున్నాను కదా, రేపు నాకు ఇంకా కస్టమర్స్ పెరిగి ఇంకా మంచిగా నేను కుట్టగలుగుతానా, నాకు హెల్త్ బాగుంటుందా లేదా అని చెప్పేసి అదొక టెన్షన్ ఉందండి. ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఏదైనా మనం కుట్టడానికే కదా, రేపు గిరాకీ లేకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది, మిషన్ తీసుకొని వేస్ట్ అయిపోతుంది కదా అన్న ఒక టెన్షన్ అయితే మొదలైంది. మళ్ళీ అందరికీ మా వాళ్ళకి తెలిస్తే ఏమంటారంటే అంత డబ్బులు పెట్టి ఆ మిషన్ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారనమాట మా రిలేటివ్సే కూడా.
అందుకని అదొక టెన్షను. అందుకని దేవుడి దయవల్ల నేను తీసుకున్నందుకు మిషన్ నాకు మంచి గిరాకీ వచ్చి మంచిగా హ్యాపీగా నేను నా హెల్త్ బాగుండి నేను కుట్టుకుంటుంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎంతో కొంత నా ఫ్యామిలీకి ఉపయోగపడాలన్న ఒకే ఒక ఆలోచనతోనే నేను ఈ మిషన్ కూడా తీసుకున్నానండి. ఏదో టైంపాస్కి అందరు తీసుకుంటున్నారు కదా నేను తీసుకోవాలి అన్న కోరికతోనైతే తీసుకోలేదన్నమాట. కష్టపడాలి, కష్టపడి ఎంతో కొంత ఇంట్లో సాయం చేయాలని మాత్రమే తీసుకున్నాను. ఇంత తర్వాత 2 డేస్ తర్వాత తీసుకున్నాను. కానీ ఇంకా ఇది ఉగాది రోజు, ఇంకా అంటే ఈరోజు మార్నింగే నేనైతే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మిషన్కి అయితే ప్రేయర్ చేసేసుకొని ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఈరోజు ప్రేయర్ చేసేసుకుంటున్నానండి. పొద్దున్నే రెడీ అయిపోయి ప్రేయర్ చేసేసుకొని మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ కొంచెం వాక్యం కూడా చదివాను, ఒక 2-3 లైన్లు వాక్యం కూడా చదువుకున్నాను. ఎందుకంటే ఏది చేసినా కూడా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయాలని మా హస్బెండ్ చెప్తూ ఉంటారు. అండ్ నాకు కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట. నేను ఏ చేసినా మనసులో ఆయన ప్రేయర్ చేసుకుంటాను, లేదు అంటే ఇది కొంచెం ఇంకా ఇష్టంగా ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్నాం కాబట్టి ఇంకింత కొంచెం కేరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా అన్ని విషయాలు అనుకొని ప్రేయర్ చేసుకొని అయితే నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకా ప్రేయర్ చేసుకున్నాక నాకు ఇంకొంచెం సెంటిమెంట్ అనమాట. అసలు అయితే కొబ్బరికాయ కొట్టాలని నాకు ఉండే, కానీ కొబ్బరికాయ అయితే ఏం కొట్టలేదండి. ఇంకా ఇప్పుడైతే నా తృప్తి కోసం పసుపు కుంకుమ అయితే నేను పెట్టి స్టార్ట్ చేద్దామని చేస్తున్నానండి. ఎందుకంటే తెలుసు కదా నేను ఫస్ట్ నుండి కూడా క్రిస్టియన్ అయితే కాదు, అందుకోసమని నేను నాకు ఇది కూడా కొంచెం అలా ఉంటుంది, ఏదో ఒక మూలన కొంచెం అయితే ఉంటుంది కదా ఫీలింగ్, అదనమాట. తప్పుగా అయితే అనుకోకండి. అండ్ ఇలా నేను స్టెప్లైజర్కి అండ్ ఇక్కడ మిషన్కి కింద స్టాండ్ దగ్గర కూడా బొట్లు పెట్టేసుకున్నాను. మనసులో మొక్కుకొని ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యానమాట ఈరోజు. ఇంకా ఈరోజు ఉగాది కదా, ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఇంకా, అంటే మధ్యాహ్నం వరకు వాళ్ళ ఇంట్లో పూజలు అవి ఇవి ఉంటాయి కదా అవి చేసేసుకొని అయితే వస్తా అని చెప్పారు. ఇంకా ఆలోపు అయితే నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉగాది కదా, బొబ్బట్లు అవి చేసుకుంటారు కదా, అవి కూడా నేను మేము కూడా చేసుకోవాలి. అక్క వచ్చిన తర్వాత చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అది కుదిరితే ఆ వీడియో నెక్స్ట్ డే అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి. అండ్ ఇంకా ఈరోజు అయితే చూడండి. అండ్ ఒక క్లాత్ తీసుకొని కొత్తది ఇంకా దారం అయితే పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ అక్కడ స్టార్ట్ చేశాను, కానీ మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడము ఇదే ఫస్ట్ అన్నమాట. అండ్ ఈ మిషన్ తెచ్చి కూడా 2 డేస్ అయింది, కానీ నేను ఈరోజు స్టిచ్చింగ్ అనేది ప్రేయర్ చేసుకొని అలా మొక్కుకొని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అందరూ కూడా నాకు బ్లెస్ చేయండి, ఎందుకంటే మంచిగా గిరాకీ వచ్చి నాకు హ్యాపీగా మిషన్ అయితే కుట్టుకునేటట్టు అండ్ ముఖ్యంగా నా హెల్త్ బాగుండేటట్టు అయితే అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చాలా చాలా ఎన్నో ఆశలతోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే ఇంట్లో కంపల్సరీగా హెల్ప్గా ఉండాలి నా వంతు సాయంగా, ఎందుకు ఖాళీగా ఉండడము అని చెప్పేసి అయితే ఇది స్టార్ట్ చేశారనమాట. అండ్ కుట్టయితే బాగానే వస్తుంది. అండ్ తర్వాత కూడా మీకు ఇంకా క్లియర్గా అన్ని విషయాలు నేను చెప్తానండి, ఎంత ప్రైజ్ అయింది ఎంత అని అవన్నీ డీటెయిల్స్గా చెప్తాను నేను. ఇంకా అక్క వాళ్ళు వస్తా అని చెప్పి అన్నారు కదా, వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను. తొందరగా ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంక ఇదంతా నాకు కూడా కొత్త కొత్తగా ఉందండి, చూడండి. అది ఆన్ చేయాలని లేక అది ఇప్పుడు ఆన్ చేశానన్నమాట. అండ్ దాని స్టెప్లైజర్ కూడా లైట్ సరిగా వస్తలేదు. ఇంకా అక్కడ స్టెప్లైజర్ పెట్టాం కదా, అది నేను ఇలా కుడుతూ ఉంటే అది కదిలిపోయి లైట్ అనేది ఆగిపోతుంది అనమాట. అదొకటి కొంచెం మంచిగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో అలా స్టార్ట్ చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొత్త మిషన్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మన కొత్త మిషన్లో మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మీకు క్లియర్గా ఒకరోజు అయితే మిషన్ అయితే చూపిస్తాను. ఈరోజు ఓపెనింగ్ అయితే ఇలా చేసేసాను. ఆల్రెడీ నిన్న ప్రేయర్ చేసేసుకొని అక్కడ స్టార్ట్ చేసాము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు అన్నమాట స్టార్ట్ చేయడము. అందుకని ఇప్పుడైతే ఫ్రెష్గా రెడీ అయిపోయి అయితే నేను స్టార్ట్ చేశాను. ఓకేనా?
అండ్ చూసారు కదా, ఓవరాల్గా నా మిషన్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు చూపిద్దామని మళ్ళీ ఒకసారి అంతా చూపిస్తున్నాను. ఇలా బొట్టలు అయితే పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంది కదా, మై న్యూ మిషన్ జాక్ F5 అన్నమాట. చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. కొంచెం అలా పైన దుమ్ములాగా పడింది కదా, అది కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేశాను కానీ ఇంకా ఇంట్లో డస్ట్ పడుతూ ఉంది కాబట్టి అలా అనమాట. ఇదైతే అది బిల్ అన్నమాట. ఇది ఎంత బిల్ అని అంతా మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఎన్ని రోజులు గ్యారంటీ ఏంటి అనేది అంతా మీకు వివరిస్తాను. ఓవరాల్గా నా మిషన్ అయితే ఇలా ఉంది అండి, మీకు మొత్తం ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ ఇంకా మీరు కూడా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. మిషన్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే నేను ఎంతో ఇష్టంతో తీసుకున్నాను కాబట్టి నాకైతే నచ్చుతుంది. అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ మిషన్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఒకవేళ నచ్చితే వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.